తెలంగాణలో మళ్ళీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు. బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని వదిలిపెట్టం. బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ని అయితే కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ అన్ని రకాలుగా గౌరవించింది. ఆయన పార్టీ వేయటం ఆయనకే నష్టం. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత పార్టీ స్వార్థం కోసం పార్టీని వేయటం కార్యకర్తలను బాధించింది. కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిని కనీసం అడిగిన వాళ్ళు కూడా లేరని దయనీయ పరిస్థితి వచ్చింది. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ గారు అన్నారు. మంత్రులు గురుకులాలు సందర్శించాలని చెప్పడం జరిగింది. అయితే గురుకుల పాఠశాలలో సమతుల్య అంటే సమస్యలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని కేటీఆర్ ఒక ప్రకటన అయితే తెలిపారు. గత 8 నెలల్లో కలుషిత ఆహారం కారణంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మంత్రులు పాఠశాలను సందర్శించి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారు కోరారన్నమాట. ఇక అదానిపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అయితే చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కడైతే కాంగ్రెస్లోకి అయితే వెళ్ళిపోయారో బీఆర్ఎస్ వారు అందరూ కూడా వారందరికీ కూడా ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు అయితే ఖాయమైతే అనిపిస్తుంది వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.